ప్రపంచ మానవాళి పాపాల కొరకు ఒకే ఒకరు రక్తం చిందించారు. ఆ రక్తంతో మానవులకు నిబంధన అంటే ఒక ఒప్పందం చేశారు దేవుడు. ఆ ఒప్పందమే ఒక హామీ. ఆ రక్తమే ధైర్యం, నిరీక్షణ, విడుదల, గమ్యం, పరలోకానికి చేర్చు. ఒకే విషయం, ఇదే ప్రపంచానికి దేవుడు ప్రేమను తెలియజేసిన అద్భుత ఘట్టం. విమోచన రక్తం మనందరిపై పోక్షింపబడుతుంది. కనుకే మనం నేటికి నిలిచి ఉన్నాం. ఈరోజు కొరకు దేవుని వాక్యం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. మత్తయి సువార్త 26:28.